మున్నేరులో వచ్చిన వరద అనేక మంది జీవితాలని అతలాకుతలం చేసింది. ఇప్పుడు నేను ప్రస్తుతం బొక్కలగడ్డలోని సెకండ్ లైన్లో ఉన్నాను. సెకండ్ లైన్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉందో ఇదంతా ఒక రోడ్డు. ఇదంతా రోడ్డు ఏదో మీకు నేను నిలబడి ఉంటే డంపింగ్ యార్డ్లో నిలబడి ఉన్నాను లేకపోతే ఏదైనా పాతాయనం షాప్లో నిలబడి ఉన్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇది మెయిన్ రోడ్డు, మెయిన్ రోడ్డు. అదేవిధంగా ఇండ్లల్లోకి వరద నీరు భారీగా రావడంతో ఆ వరదని వరద తగ్గిన తర్వాత చెత్తను మొత్తం తొలగించడం కోసం ఇంట్లో పాడైపోయిన వస్తువులను అన్నింటిని కూడా వాళ్ళు వీధిలో పడేయటం జరిగింది. చూశారు కదా, జేసీబీ లాంటి వాహనం వచ్చి ఇండ్లల్లో ఇరుక్కున్న చెత్త చెదారాన్ని బరువైన వస్తువులను బయటికి లాగుతూ ఉంది. అంటే ఈ స్థాయిలో వరద వీళ్ళని ఏ విధంగా ఆర్థిక నష్టాన్ని చేకూర్చింది అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్థానికంగా ఉన్న ప్రజానికంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏం పని చేస్తారు, ఈ వరద వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉందండి? సార్, మ్యాజిక్ షో చేసేవాళ్ళం సార్. ఇప్పుడు గణపతి పండుగ ఉందని ఇప్పుడు పోగ్రాలు ఇస్తాం సార్, ఖమ్మం మొత్తం. మా నేను మా అబ్బాయి దాంట్లో కలకత్తా నుంచి తెప్పించుకున్న ఐటమ్ ఒక 20ది తెప్పించుకుంటే మొత్తం మునిగినాయి సార్. ఒక ఫ్లవర్స్ ఐటమ్ అది ఒకటి వచ్చి 3000, గొడుగులు పావురాలు బాక్సులు అన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఇంకా మీ ఇంట్లో ఏమేం సామాన్ నష్టమైంది? మా ఇంట్లో కూలరు, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, అసలు తొడుక్కుంటానికి బట్టలు కూడా లేవు సార్. అట్లాంటి పరిస్థితి అయిపోయింది మాది. ఇప్పుడు ఏం చేయాలో, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. అదే నైట్ నైట్ వచ్చుంటే ఇంత ఘోరంగా అయ్యేది. రేపూట వచ్చిందని కొంచెం దేవుడి వల్ల మనుషులనే బతకాం. అదే నైట్ పూట వచ్చి ఉంటే అసలు పిల్లజల్ల అందరూ ఎటుపోయే వాళ్ళం, ఏం చేసేటోళ్ళం, అసలు మాకేం అర్థం కాక సామాన్ మొత్తం నాశనం అయిపోయింది. ఏం చేయాలని తోచట్లేదు. మొత్తం చూడండి ఒకసారి రూమ్లో ఇల్లు చూడండి ఎట్లుంటాయి అసలు. అంటే డంపింగ్ యార్డ్లో ఏ విధంగానైతే నగరాలకు సంబంధించిన, పట్టణాలకు సంబంధించిన మొత్తం చెత్తని తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్లో నిర్మానుష్య ప్రదేశంలో పడేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ డంపింగ్ యార్డ్ని పోలిన విధంగా ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కాలువలో చూడొచ్చు దాదాపుగా ఒక మోకాళ్ళ లోతు బురద అదేవిధంగా ఉంది. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. క్లీనింగ్ చేసుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి వీళ్ళ బంధువులు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. బియ్యం చూడండి, బియ్యం ఇవాళ బియ్యం ధరలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. తినడానికే వాళ్ళకి బియ్యమే కావాలి. అలాంటి బియ్యం మొత్తం పనికి రాకపోవడంతో బురదలో పడేశారు. దాంతోపాటుగా ఈ బాత్రూమ్కి సంబంధించిన డోర్స్, టీవీకి సంబంధించిన టీవీలు, అదేవిధంగా కుర్చీలు కూడా ఇరిగిపోయినాయి. పరుపులు, దాంతోపాటు ఇంట్లో ఉన్న ప్రతి సామాగ్రి ఎక్కువగా ఏంటంటే బియ్యం ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు బియ్యాన్ని ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటారు. అలాంటి బియ్యం మొత్తం ఈరోజు తడిచిపోవడంతో బియ్యం అంతా కూడా పడేస్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళ చిన్న చిన్న ఫ్యామిలీలే, మళ్ళీ ఇవన్నీ పెద్ద ఫ్యామిలీలు ఏం కావు. వీళ్ళు లెక్కాడితే కానీ డొక్కాడని పేదవర్గాలు. వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇంటిని శుభ్రం ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందమ్మా? సోమవారం ఆదివారం వచ్చింది, ఆదివారం వచ్చింది. ఇంకా ఆదివారం సాయంత్రం వద్దాం అనుకున్నప్పటికీ మొత్తం మన జూబ్లీ క్లిప్ దాకా వాటర్ వచ్చింది. ఇంకా ఆదివారం పొద్దున్నే వచ్చి అప్పుడు శుభ్రం చేస్తున్నాం కానీ శుభ్రం కట్టలేదు. ఒకసారి ఇల్లు చూడండి, మొత్తం సీలింగ్ మొత్తం కుళ్ళిపోయి, ఫ్రిడ్జ్లు మొత్తం ఆడిపోయి, మొత్తం నాశనం అయిపోయినాయి సరుకులు మొత్తం. ఇదే కాదు, మొత్తం 4-5 పోర్షన్లు ఉన్నాయి, అందరూ అదే బాధ. అది ఏది రోజుది మా ఎప్పటి నుంచి కేకుంటారా? మేము వచ్చి 15 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి. మొత్తం సీలింగ్ అంతా పోయిందా? మొత్తం పోయింది అసలు. సీలింగ్ అవన్నీ చేపించడానికి ఎంత అయింది? మేము కిరాయికి ఉంటాం, మేము ఇల్లుగల్లాలి వాళ్ళు, మేము కిరాయికి ఉంటాం. ఎంత సీలింగ్ చేయించావు కదా, ఎంత అయింది ఖర్చు? రూమ్కు 15K అయింది. ఎన్ని గదులు? 2 రూమ్స్. 2 రూమ్స్.